ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. అంగరంగ వైభవంగా ముస్తాబోతున్న కైలాసపురి మహాక్షేత్రం. అనేక జిల్లాల్లో నిర్విరామంగా కొనసాగుతున్న పత్రిచి చైతన్య రథయాత్ర. నూతన పెర్మనెంట్ భూమి పూజ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించిన తిరుపతి పెర్మనెంట్ మాస్టర్స్. ఆనంద పెర్మనెంట్ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా ఏర్పాటు చేసిన బయారం పెర్మనెంట్ సభ్యులు. ఉపాధ్యాయులకు ధ్యాన శిక్షణ అందించిన శ్రీకాకుళం మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళ్తే, రంగారెడ్డి జిల్లా కైలాసపురి వరల్డ్ స్పిరిచువల్ హెడ్ క్వార్టర్స్ అయిన మహేశ్వర మహాపెర్మనెంట్ ప్రాంగణంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ స్ఫూర్తితో డిసెంబర్ నెలలో నిర్వహించుకోనున్న పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి ఏర్పాట్లు శరవేగంగా కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో ధ్యాన మహాయాగానికి సంబంధించి వసతి ఏర్పాట్లలో భాగంగా కైలాసపురిని అంగరంగ వైభవంగా ముస్తాబు చేసే పనులలో నిమగ్నమయ్యారు ట్రస్ట్ సభ్యులు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. డిసెంబర్ నెలలో నిర్వహించబోయే పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానం అందజేయడానికి పత్రిజీ మహా అవతరణ దినోత్సవం రోజు పత్రిజీ చైతన్య రథయాత్రను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తూర్పు గోదావరి జిల్లాలో 5 రోజుల పాటు రథయాత్ర కొనసాగిస్తూ అన్ని గ్రామాలలో పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానాన్ని అందిస్తున్నారు. 15వ రోజు యాత్రలో భాగంగా అనపర్తి గ్రామం మైత్రబుద్ధ మెగా పెర్మిట్ దగ్గర నుండి యాత్ర ప్రారంభమైంది. అనంతరం రామవరం, కుతుకులూరు, సోమేశ్వరం, మాచవరం గ్రామాల్లో పెర్మిట్లను పర్యటిస్తూ చైతన్య జ్యోతితో ప్రతి ఒక్క పెర్మిట్ మాస్టర్ని ఆత్మీయంగా పత్రిజీ ధ్యాన మహాయాగానికి ఆహ్వానిస్తున్నారు శ్రీ రాజజగపతి రాజు గారు. ఈరోజు చివరిగా పులగుర్త, ఆర్తమూరు, మండపేట గ్రామాలను పర్యటిస్తూ యాత్రను ముగించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. తిరుపతి జిల్లా తిరుపతి పట్టణంలో నూతన పెర్మనెంట్ భూమి పూజ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గీతామృత వర్షిత రాజయోగిని డాక్టర్ పి వరలక్ష్మి గురువు గారు హాజరై బ్రహ్మపదం భగవద్గీత ధ్యాన జ్ఞాన పెర్మనెంట్ భూమి పూజ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వెంకటేశ్వర్లు గారు, ప్రదీప్ గారు, జలజాక్షమ్మ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మహబూబాబాద్ జిల్లా బయ్యారంలో రత్నకుమారి గారి ఆధ్వర్యంలో ఆనంద పెర్మనెంట్ వార్షికోత్సవ వేడుకలు మహా అద్భుతంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో 9వ వార్షికోత్సవ వేడుకల సందర్భంగా ప్రతి ఒక్కరికి శాకాహార ప్రాముఖ్యత తెలియజేయాలనే ఆశయంతో మహాకరుణ శాకాహార ర్యాలీని ఏర్పాటు చేశారు పెర్మనెంట్ సభ్యులు. ఈ సందర్భంగా రత్నకుమారి వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం నాగిరెడ్డి గారు మాట్లాడుతూ 24 సంవత్సరాల ధ్యాన ప్రచారం గురించి అందరికీ తెలియజేశారు. తర్వాత అందరూ కలిసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. 2012లో 11లో విశాఖపట్నం ధ్యానానికి వెళ్ళినప్పుడు భూమికి బహుమతి ఇవ్వాలి అని వచ్చింది నా లోపల నుంచి ఆత్మ మాట్లాడింది. అయితే ఏం భూమికి బహుమతి ఇవ్వాలి అంటే ఏం బహుమతి అంటే పిరమిడ్ కట్టాలని వచ్చింది. తర్వాత పిరమిడ్ ధ్యాన ప్రచారం చేయాలని ఈ 3 వాక్యాలు వినపడ్డాయి, కనపడ్డాయి. ఇక అప్పటి నుంచి నాకు పిరమిడ్ కట్టాలి, భూమికి బహుమతి ఇవ్వాలి అనేది బాగా సంకల్పం పడిపోయింది. కానీ ఎన్నో భయాలు, ఎవరు ఒప్పుకోరు, మా ఇంట్లో ఒప్పుకోరు, ఎవరు అసలు పిరమిడ్ అంటేనే తెలియదు కదా బయ్యారానికి, ఎలాగా దీన్ని ఎలా పరిచయం చేయాలని చెప్పే ఆలోచనతో ఉండేదాన్ని. 2012లో పత్రి సార్ అన్ని స్టాల్స్లోకి వెళ్తున్నారు అందరినీ ఎంబటేసుకుని. నేను కూడా దగ్గరలో ఒక స్టాల్కి వెళ్ళటం క్యాసెట్లు ఉంటే ఇచ్చేయడం, ఒక స్టాల్కి వెళ్ళటం బుక్స్ తీసి ఇచ్చేయడం అలా చేస్తున్నారు. నేను అంత దూరం నుంచుని నాకు కూడా ఇవ్వచ్చు కదా అన్న నాకు అనేటప్పటికి సార్ అసలు ఎలా తిట్టారంటే మీరు వినలేరు. అయితే తిట్టినప్పుడు నాకేమనిపించలేదు, ఎందుకంటే రాజమాతి దగ్గర తిడుతున్నారంటే మనలో నుంచి ఏదో చెడు తీసేస్తున్నారు అనేది నాకు గ్రహింపు ఉంది, అవగాహన ఉంది. ఆ అవగాహనతో ఏం అనుకోలేదు, అసలు ఏం బాధపడలేదు, నేను రియాక్షన్ ఏం చేయలేదు. మంచిది, నాలో చెడు పోతుందిలే అనుకున్నా.
శ్రీకాకుళం జిల్లా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ కి ధ్యాన శిక్షణ తరగతులను చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు పెర్వన్ మాస్టర్స్. ఈ సందర్భంగా పున్నయ్య గారు ఉపాధ్యాయులకు శాకాహారం యొక్క ప్రాముఖ్యతను మరియు ధ్యానం యొక్క ఆవశ్యకత గురించి హక్కుల గురించి చాలా అద్భుతంగా వివరించారు. ఈ కార్యక్రమంలో 100 మంది ఉపాధ్యాయుల వరకు పాల్గొన్నారు. అనంతరం అందరూ కలిసి అద్భుతంగా సామూహిక ధ్యానం చేశారు. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో భగవద్గీత సత్సంగ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బ్రహ్మశ్రీ గోపాల్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరై అద్భుతమైన భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. నిజామాబాద్ జిల్లా కామారెడ్డి హౌసింగ్ బోర్డ్ కాలనీ శ్రీ సంకష్టహర గణపతి ఆలయంలో పిరమిడ్ స్పీజ సొసైటీ కామారెడ్డి మాస్టర్స్ నిర్వహణలో ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 7 రోజులు 7 గురు మాస్టర్స్తో మహా అద్భుతంగా ఈ కార్యక్రమం కొనసాగింది. ఈ నేపథ్యంలో చివరి రోజు కార్యక్రమంలో భాగంగా ముఖ్య అతిథిగా ఆదిలాబాద్ సీనియర్ పిరమిడ్ మాస్టర్ సునీత వెంకట్ గారు హాజరై అద్భుతమైన భగవద్గీత ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. చెప్పండి, సత్యానికి ప్రాముఖ్యత ఇయ్యనప్పుడు భగవంతుడు మన వైపు ఎట్లాస్తాడు? భగవంతునికి మీరు దూరం ఉన్నారా దగ్గర ఉన్నారా కదా. మేడ్చల్ జిల్లా బౌరంపేట్ జిల్లా పరిషత్ హై స్కూల్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను నిర్వహించారు పెర్మన్ మాస్టర్స్. ఈ సందర్భంగా స్వరూప మరియు సరిత గారు విద్యార్థులకు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేశారు. అనంతరం అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా బీచ్పల్లిలో శ్రీ హనుమ పిరమిడ్ ధ్యాన శక్తి మహాక్షేత్రంలో అమావాస్య ధ్యాన కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కుక్కట్పల్లి లక్ష్మీ గారు హాజరై ధ్యానం వల్ల జీవితంలో పొందిన మార్పుల గురించి చాలా అద్భుతంగా వివరించారు. అనంతరం డిసెంబర్ 21వ తేదీన జరగబోయే ధ్యాన మహాయజ్ఞం కార్యక్రమానికి అందరికీ ఆత్మీయ ఆహ్వానాన్ని అందించారు. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ఇదేంటబ్బా ధ్యానానికి కూర్చోమని మెసేజ్ వస్తే ఈ నడు నొప్పి ఏంటి ఇలా లాగేస్తుంది? ధ్యాస అంతా శ్వాస మీద ఎక్కడ ఉంది, నడు నొప్పి మీద ఉంది. ఇలా కూర్చుంది, 2 గంటలు గడిచింది, మాస్టర్స్ ఇచ్చిన మెసేజ్ కదా, తను అలా కూర్చుంది. 2 గంటలు అయిపోయిన తర్వాత లెగిసింది, ఆ నొప్పి తగ్గిపోయింది. అమ్మయ్య పోనీలే తగ్గింది అనుకుందంట. గుంటూరు జిల్లా సీతారామనగర్ శ్రీ ఆనంద సాయి పిరమిడ్ ధ్యాన మందిరంలో 40 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను చక్కగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ధ్యానరత్న లక్ష్మణ్ రావు గారు హాజరై వారి అమూల్యమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరూ కలిసి సత్సంగ సాంగత్యం చేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం వారి ఆధ్వర్యంలో మహాకరుణ శాకాహార ర్యాలీని మహా అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి శాకాహారం మరియు ధ్యానం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ పురవీధులలో కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రత్యూష గారు, సృజన గారు, జయ తదితరులు పాల్గొన్నారు. సుమారు ఈ ర్యాలీ 100 మంది సభ్యులతో చాలా చక్కగా నిర్వహించారు. అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. అనంతరం సామూహిక ధ్యానం చేశారు. పరమేశ్వరి పిరమిడ్ ధ్యాన మహాక్షేత్రం ప్రొద్దుటూరులో మరి 108 అడుగుల మహా పిరమిడ్ యొక్క అద్భుతమైన టీంతో కలిసి ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో విజయనగరం వీధిలో అత్యద్భుతంగా శాకాహార ర్యాలీ జరుగుతోంది మాస్టర్స్. మరి ఎంతో మంది స్కూల్ పిల్లలు కూడా జాయిన్ అవ్వడం జరిగింది. దాదాపు 100 మంది దాకా జీవనజ్యోతి స్కూల్ పిల్లలు, మరి మన పిరమిడ్ మాస్టర్స్ అందరూ కలిసి ఎంతో అద్భుతంగా ఈ శాకాహార ప్రచారం చేయడం జరిగింది. ఎంతో మంది
పట్టణ వాసులంతా కూడా చక్కగా తిలకించడం జరిగింది, ఆలకించడం జరిగింది. మరి మనం చేస్తున్న ర్యాలీకి ఎంతో చక్కగా ప్రతిస్పందించడం జరిగింది. మరి ఇంత అద్భుతంగా మరి పత్రిజీ గారి స్ఫూర్తితో అత్యద్భుతంగా జరుగుతున్న శాకాహార ర్యాలీలకి మరి మనమందరం కూడా ఏకమవుదాం, అద్భుతంగా శాకాహార ప్రచారం చేద్దాం. పిఎస్ఎస్ఎం తో నా ప్రయాణం అనే సెగ్మెంట్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ ధ్యాన ప్రయాణాన్ని ఇప్పుడు చూద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి శతకోటి ప్రణామములు. నా పేరు అరుణజ్యోతి, నేను కరీంనగర్లో ఉంటాను. 2004లో ఈ దివ్యమైన పిఎస్ఎస్ఎం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్లోకి ప్రవేశించడం జరిగింది. నేను ఎప్పుడైతే ఈ మెడిటేషన్లోకి వచ్చానో నాకు జరిగిన మొదటి అనుభవం ఆరోగ్యంగా ఉండడం. దానివల్ల ఈ ఆరోగ్యాన్ని అందరికీ పంచాలి. నేను ఒక గవర్నమెంట్ టీచర్గా ఉండటం వల్ల ఈ ధ్యానం పిల్లలకి నేర్పించడం వల్ల వాళ్ళలో కలిగినటువంటి క్రమశిక్షణను చూసి ఇట్ ఈస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిసిప్లైన్స్. ప్రతి స్కూల్లో కాలేజ్లో పిల్లల యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్కి ఇది ఉపయోగపడుతుందని స్కూల్స్లో కాలేజెస్లో చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఈ ధ్యాన ప్రచారము పోలీస్ శాఖ వారికి కూడా తెలియచేయటం జరిగింది. ఈ ధ్యానాన్ని సాధన చేసిన వారు ఆరోగ్యాన్ని పొందటం కాకుండా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా మేము మా సొంత ఖర్చులతో చేస్తాము అని వారు చెప్పడం జరిగింది. ముఖ్యంగా స్త్రీలకి ఈ ధ్యానము నేర్పించినప్పుడు అది పల్లెల్లో కావచ్చు, పట్టణాల్లో కావచ్చు, సెల్ఫ్ డెవలప్మెంట్, విమెన్ ఎంపవర్మెంట్ అనేది వాళ్ళల్లో జరగటాన్ని నేను చూశాను. ముఖ్యంగా ఈ ధ్యానము సెల్ఫ్ డెవలప్మెంట్ని కలిగిస్తుంది కాబట్టి మరి ప్రతి మానవుడు కూడా ఈ ధ్యానాన్ని నేర్చుకోవాలి అనేటటువంటి తపన నాలో కలిగింది. నేను ధ్యానంలో కూర్చున్నప్పుడు నాకు వచ్చిన మెసేజ్, నా దివ్య ప్రణాళిక ఈ జన్మలో అందరికీ ధ్యానం చెప్పడమే అని తెలిసి నేను నా గవర్నమెంట్ జాబ్కి వాలంటరీ రిటైర్మెంట్ ఇవ్వటం జరిగింది. సో ఇంకా ఈ ధ్యాన ప్రచారాన్ని కేవలం దక్షిణ భారతదేశంలోనే కాకుండా ఉత్తర భారతదేశంలో హరిద్వార్, రిషికేష్, పంజాబ్, హర్యానా వంటి ఎన్నో రాష్ట్రాల్లో కూడా హిందీలో ఈ ధ్యానాన్ని నేర్పించడం జరిగింది. ఎంతోమంది వారి యొక్క జీవితాల్లో ఆరోగ్యాన్ని, ఆనందాన్ని నింపుకున్నారు. ఇక ఈ ధ్యానాన్ని అండమాన్లో కూడా మేము ప్రచారం చేయటం జరిగింది. ఈ ధ్యానం యొక్క విశిష్టత తెలిసిన వారు ఎవరు కూడా ఇంకా ఆ ధ్యానాన్ని వదిలిపెట్టరు. అలాంటి అనుభవాల్ని మనం ఈ ధ్యానం ద్వారా పొందడమే కాకుండా ధ్యానం సర్వరోగ నివారణి, మరి సత్య జ్ఞాన ప్రసాదిని, మన వాస్తవానికి మనమే సృష్టికర్తలం అనే జ్ఞానాన్ని తెలుసుకుంటారు. అలాగే ఇది సకల వైభవకారిణి అనేది కూడా మనం తెలుసుకోవటం జరుగుతుంది. మరి పిఎంసి ఛానల్ వారు అద్భుతంగా ఈ ధ్యాన ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఈ పిఎంసి ఛానల్ని చూడటమే కాదు ఇతరులకి కూడా ఈ సందేశాన్ని అందించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి కరోనా టైంలో ఎంతోమంది భయభ్రాంతులతో జీవిస్తూ ఉన్న సమయంలో ధ్యానం నేర్చుకున్న ధ్యానులంతా కూడా జూముల్లో చక్కగా వారి యొక్క సాధనని పెంచుకొని ఎంతో జ్ఞానాన్ని పెంపొందించుకొని ఆరోగ్యంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు, ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు. మరి నా జీవితంలో ధ్యానానికి పూర్వం నా జన్మకంటూ ఒక అర్థం పర్థం లేదు, ఈ స్కూల్కి వెళ్ళటం రావటం ఇంతేనా అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఈ ధ్యానం నేను నేర్చుకున్నానో మరి ప్రతి ఒక్కళ్ళకి కూడా హాస్పిటల్స్కి వెళ్ళాల్సిన పని లేదు అనేది నాకు అర్థమైపోయింది. స్కూల్లో పిల్లలకి ఎలాంటి అనారోగ్యం వచ్చినా కూర్చొని ధ్యానం చేసేవాళ్ళు. ఈవెన్ లాస్ట్ మూమెంట్లో నేను వాలంటీర్ రిటైర్మెంట్
ఇచ్చే సమయానికి నేను ఉర్దూ మీడియంలో వర్క్ చేస్తూ ఉన్నాను. ఆపరేషన్ కావాల్సిన అమ్మాయి మరి చక్కగా ధ్యానం చేసి ఆపరేషన్ లేకుండా తగ్గించుకుంది టాన్సిల్స్. మరి అప్పుడు వాళ్ళంతా కూడా ఆ ధ్యానాన్ని నమ్మినారు. అలాగే 9th క్లాస్ స్టూడెంట్ తన యొక్క అనాటమీ చూసుకున్నాడు లోపల, కిడ్నీస్ ఫంక్షనింగ్, హార్ట్ బీటింగ్, నర్వస్ సిస్టమ్, బ్రెయిన్ ఫంక్షనింగ్, ప్రతిదీ కూడా చూసుకున్నారు. 20 members అవుట్ ఆఫ్ 40 హిమాలయాస్ని దర్శించడం జరిగింది. ఒక స్టూడెంట్ మరి రేపటి క్వశ్చన్ పేపర్ని చూడటం జరిగింది. అలా స్కూల్ పిల్లల్లో ధ్యానం పట్ల చక్కటి అవగాహనే కాకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని వాళ్ళు డెవలప్ చేసుకుని మరి వాళ్ళ యొక్క ఉన్నతికై ఆ ధ్యానాన్ని ఎంతోమంది స్టూడెంట్స్ వినియోగించుకుంటున్నారు. మరి ఇంత చక్కటి అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితా మహాపత్రిచికి ధన్యవాదాలు. ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పిఎంసి ఛానల్ వారికి ధన్యవాదాలు. ఇవి నాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీ ప్రతిరూపమైన పిఎంసి ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.